పేద బ్రాహ్మణ బాలికలకు కంచి కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. ఉచిత విద్య, కంప్యూటర్ కోర్సులతో పాటు సాంప్రదాయాలు, కట్టుబాట్లను నేర్పిస్తుంది. అంతేకాదు, చదువు పూర్తయిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ బాలికలకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నారు. బ్రాహ్మణ పేద బాలికలకు ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పంతో శ్రీ కంచి కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది బ్రాహ్మణ బాలికల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా చేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లను నేర్పించడానికి విజయవాడలో ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ను ఏర్పాటు చేశారు. ఈ సాంప్రదాయ పాఠశాల ద్వారా ఎంతో మంది బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. అడుగంటిపోతున్న సాంప్రదాయాలను కాపాడేందుకు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కంచి కామకోటి పీఠాన్ని 2021 ఆగస్టులో స్థాపించగా 2015 తిరుపతిలో ముందుగా ఈ సాంప్రదాయ పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలల ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణ విద్యార్థినులకు బంగారు భవిష్యత్తును ఇస్తున్నారు. సాంప్రదాయ పాఠశాలలను తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పి ఎంతో మంది బ్రాహ్మణ బాలికలకు ఉచిత విద్యాబోధన, వైదిక సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలు నేర్పించి బ్రాహ్మణ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సాంప్రదాయ పాఠశాలలో 9వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచిత ఉన్నత విద్యాబోధన అందిస్తున్నారు. ఈ పాఠశాల నిర్వహణను దుర్గగుడి స్థానాచార్యులు విష్ణు భోట్ల, పద్మావతి దంపతులు చూసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ధర్మపద కార్యక్రమం, ఇతర వైదిక కార్యక్రమాల్లోనూ ఈ బాలికల చేత కోలాటం, నృత్యం, సంగీత సాధన చేయిస్తున్నారు. ఈ సాంప్రదాయ పాఠశాల కంచి కామకోటి స్వామివారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు స్థాపించారు. వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తుంది. మా సాంప్రదాయ పిల్లలకి ఇవన్నీ కూడాను సాంప్రదాయ పద్ధతిలో నేర్పిస్తూ ముందరికి తీసుకెళ్తున్నాము. ఈ సాంప్రదాయంతో పాటు వీళ్ళకి ఎంపీసీ ఇంగ్లీషు చదువు కూడాను నేర్పిస్తున్నాము. ఇక్కడ 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు క్లాసులు జరుగుతున్నాయి. సాంప్రదాయ పాఠశాలలో బాలికలకు వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఉదయాన్నే యోగాతో వీరి జీవన శైలి మొదలవుతుంది. సంగీతం, భరతనాట్యం, ఆటపాటలు, కుట్లు, అల్లికలు, కంప్యూటర్ గ్రాఫిక్ అండ్ యానిమేషన్ కోర్సులు, బీఎస్సీ మల్టీమీడియా, 3D యానిమేషన్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లీష్, ఇలా ఎన్నో రకాలుగా బాలికలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏడాది 100 నుంచి 150 మంది వరకు ఇక్కడ విద్యాబోధన అభ్యసిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న బ్రాహ్మణ గృహిణులైన కొందరు మహిళలు ఇక్కడే ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ రోజుల్లో చదువు ప్రతి ఒక్కరూ చెప్తారు. గుణాలను వాళ్ళకి, ప్రతి ఒక్క పండుగను, విశిష్టతను తెలపడానికి ఎంతోమంది, చాలామంది దగ్గరికి రావటం లేదు. కానీ సాంప్రదాయ పాఠశాల అన్న ఒక్క కాన్సెప్ట్తో శ్రీ 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 విజయేంద్ర స్వామి వారు ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. ఇక్కడ చదువుతో పాటు అకాడమిక్ ఇయర్ 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంపీసీతో పాటు సీజీఎన్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా బీఎస్సీ డేటా సైన్స్తో డిగ్రీ, అలాగా ఎన్నో విధమైన ఎడ్యుకేషన్స్ని కూడా పిల్లలకు అందిస్తూ, మా టెక్నాలజీని కూడా వాళ్ళకి నేర్పిస్తూ, టెక్నాలజీతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను వివరించడమే మా కాలేజీ యొక్క విశిష్టత. సీజే గ్రూప్కి చెప్తున్నాను. కంప్యూటర్ లెక్చరర్గా 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్. ఇది ఒక ఒకేషనల్ గ్రూప్. కంప్యూటర్ కూడా కొంచెం మందికి ఇష్టం ఉంటుందని చెప్పి మేడం ఇక్కడ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే నాకు మేడం అవకాశం ఇచ్చారు. ఫోటోషాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని యానిమేషన్, విఎఫ్ఎక్స్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు మొత్తం మనకి ఈ సీజే గ్రూప్లో నేర్పిస్తారు. ఇక ఈ పాఠశాలలో చదువుకోవడాన్ని తమ పూర్వజన్మ సుకృతంగా విద్యార్థినులు భావిస్తున్నారు. విద్యతో పాటు సంప్రదాయాలు, పండుగల విశిష్టతలు కూడా నేర్పిస్తూ ఉండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను సాంప్రదాయ పాఠశాలలో చదువుతున్నాను. నేను ఇక్కడ చేరడం నాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. మనం బయట కాలేజీలో చూసుకుంటే ఓన్లీ మనకి స్టడీస్ ఒకటే నేర్పిస్తారు. కానీ ఇక్కడ చేరడం వల్ల స్టడీస్తో పాటు మనకి సాంప్రదాయాలు కూడా, ఏ పండుగని ఎలా చేసుకోవాలి అని కూడా నేర్పిస్తున్నారు. ఎలా ఉండాలి, ఒక ఆడపిల్ల సమాజంలో ఎలా ఉండాలి అని అవన్నీ నేర్పిస్తున్నారు. ఇక్కడ మేము సాంప్రదాయంతో పాటు ఇక్కడ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటాము.
ముందుగా మేము యోగా చేస్తాము. యోగా తర్వాత ప్రేయర్ చేసి ప్రేయర్ తర్వాత మేము మా అకాడమిక్ క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటాము. అయిపోగానే మేము భగవద్గీత సంగీతం నేర్చుకుంటాము. ఇలా భగవద్గీత సంగీతం అనేది ప్రాచీన సాంప్రదాయం కాబట్టి మేము ఇక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం కాబట్టి ఇక్కడ భగవద్గీత సంగీతం అని నేర్చుకుంటాం. అమ్మవారి ఆలయానికి స్థానాచార్యులుగా 50 ఏళ్లుగా సేవ చేస్తూ మరోవైపు బ్రాహ్మణ బాలికలకు ఉచిత విద్యాబోధనను అందిస్తూ విష్ణుపోట్ల దంపతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సుగమ్యం భజే దేవి వాచా భజే దేవి.